హాయ్ హలో హవ్ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను కాలీఫ్లవర్ పరాటా ఎలా చేయాలి ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియోను చివరి దాకా చూడండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను చూడడం మొదలుపెట్టండి ఓకేనా నేను కాలీఫ్లవర్ పరాటా ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను నేను చెప్పిన విధంగా మీరు చేస్తే చాలా బాగా వస్తుంది కాలీఫ్లవర్ పరాటా ఏంటా అని అనుకుంటున్నారా అవునండి కాలీఫ్లవర్తో కూడా మనం పరాటా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చాలా ఈజీ మెథడ్లోనే మీకు నేర్పిస్తాను ఇది చాలా స్పాంజీగా మెత్తగా టేస్టీగా వస్తుంది అన్నమాట ఆల్రెడీ మీరు ఎవరైనా కాలీఫ్లవర్ పరోటాను చేసి ఉంటే మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి నేను చేసిన పద్ధతిలో ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి కాలీఫ్లవర్ పరోటా చాలా ఈజీగా చేయొచ్చండి చూడండి ఒకసారి ఎంత బాగా పొంగుతుందో కాలీఫ్లవర్ పరాటా చూడండి చూస్తున్నారు కదా చక్కగా పొంగుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా స్పాంజీగా ఉంటుంది పరలు పరలుగా విడుతుంది నోట్లో పెట్టుకుని మనం తింటే ఇంకా తినాలి అని కూడా అనిపిస్తుంది తినాలని మీకు కూడా ఉంది కదా అయితే కాలీఫ్లవర్ పరాటా ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూసేద్దామా మరి పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలి ఏంటి అనేది నేను తప్పకుండా చూపిస్తాను మీరు ఈ కాలీఫ్లవర్ పరాటాను మనం ఎటువంటి కూరతో కూడా తినక్కర్లేదు ఇప్పుడు కాలీఫ్లవర్ పరాటా చేయటానికి మనకు కావలసిన పదార్థాలు ఏంటంటే 350 grams వీట్ ఫ్లోర్ తీసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఉప్పును పిండిని రెండు బాగా కలపాలి అంటే ఉప్పు పిండిలోకి బాగా కలిసేటట్టుగా కలపాలి కలిపిన తర్వాత నీళ్ళు అనేది పొయ్యాలి నీళ్ళు అనేది పూర్తిగా అంటే మనకు ఎంత అవసరమో అంతవరకే నీళ్ళు అనేది పోసుకోవాలి పిండిని అనేది మనం ఈ విధంగా కలుపుతూ కొంచెం కొంచెంగా మనం నీళ్ళు అనేది పోసుకోవాలి ఎప్పుడు మనకి నీళ్ళు పోసుకోవాలి అనిపిస్తే అప్పుడే మనం నీళ్ళు పోసి పిండిని అనేది బాగా కలపాలి ఈ విధంగా కలిపితే ఈ విధంగా వస్తుంది కదండి ఈ పిండిని మనం 5 నిమిషాల పాటు బాగా కలపాలి ఎంత బాగా మనం పిండిని కలిపితే రొట్టెలు అనేది అంత బాగా పొంగుతాయి అన్నమాట అందుకని చెప్పి చూడండి చేతి వేలు పెట్టి చూస్తే పిండి అనేది మనకి ఎక్కడా అంటుకోవట్లేదు ఆ విధంగా వేలుతో ప్రెస్ చేసి చూడాలి ఎక్కడా పిండి అంటుకోవట్లేదు కదా ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న పిండిని మనం ఏం చేయాలంటే కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత దీనిని మనం ఉండల కింద తయారు చేయాలి ఎంతో కాదండి ఒక నిమ్మకాయ సైజ్ అంత ఒక చిన్న బాల్ సైజు మనం ఈ పిండిని ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కాలీఫ్లవర్ స్టఫింగ్ కోసం మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిని పూర్తిగా కడిగి ఇలాగా నా దగ్గర అంటే అది మిక్సీలో కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు నా దగ్గర ఈ జార్ అనేది ఉంది కనుక నేను దీంట్లో వేసి మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో వేసి దానిని గ్రేటెడ్ చేసుకోవచ్చు అన్నమాట నేను దీనిని ఈ జార్లో వేసి నేను ఈ విధంగా చేశాను
చూడండి కాలీఫ్లవర్ ముక్కలు అనేది ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది చూడండి మనకి కాలీఫ్లవర్ అనేది ఎక్కడగా కనిపించకుండా ఈ విధంగా మనం మిశ్రమాన్ని అనేది తయారు చేసుకోవాలి మిక్సీలో వేసుకున్నా ఇదే విధంగా తయారవుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే salt అనేది వేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టుగా మనకి ఎంత కావాలో అంతే వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషస్ పక్కన పెట్టుకున్న తర్వాత కాలీఫ్లవర్ లో salt అనేది మనం వేసాం కదండి కాలీఫ్లవర్ లోని salt లోని కొంచెం నీరు అనేది వస్తుంది కనుక ఆ నీటిని అంతటిని మనం తీసేయాలి తీసేయడానికి ఈ విధంగా నేను ప్రెస్ చేస్తున్నాను కావాలంటే మీరు ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండిన నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తాయి చూడండి ఎన్ని నీళ్ళనే వచ్చాయి కదా ఇప్పుడు ఈ నీళ్ళని మనం పారేయాల్సిన అవసరం లేదు మనం ఏదైనా కూర చేసుకుంటే ఆ కూరలో కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం జీరా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమంలో నీళ్ళు అనేది అస్సలు లేవు ఎందుకంటే మనం నీళ్ళన్నీ ముందుగా తీసేసాము కనుక నీరు ఉన్నదనుకోండి పరాటా అనేది సరిగ్గా రాదు అందుకని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఈ విధంగా ఉండలు చేసుకున్నాము పిండిని ఎంత సైజ్ లో మనం చేసుకున్నామో అదే సైజ్ లో ఈ స్టఫింగ్ ను కూడా చేసుకోవాలి అంటే 2 బాల్స్ ఈక్వల్ గా ఉండాలన్నమాట అంటే పిండి ఎంత సైజ్ లో చేసుకున్నామో స్టఫింగ్ కూడా అంతే సైజ్ లో మనం ఉండగా చుట్టుకోవాలి ఇప్పుడు మనం పిండిని తీసుకొని దాని మీద వీట్ ఫ్లోర్ వేసి ముందు మనం ఏంటంటే 4 టు 5 ఇంచెస్ రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ చేసుకోవడం వలన ఈ స్టఫ్ అనేది బాగా పెట్టొచ్చు ఈ స్టఫ్ ని ఇప్పుడు మనం ఏంటంటే నేను చూపిస్తున్న విధంగా చేయండి ఇప్పుడు ఆ విధంగా చేసి పై భాగాన్ని పూర్తిగా గట్టిగా నొక్కి ఇప్పుడు దానిని ప్రెస్ చేయాలన్నమాట మళ్ళీ దాని మీద గోధుమ పిండి వేసి కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఈ విధంగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకోవడం వలన మనకి లోపల పెట్టిన స్టఫింగ్ ఎక్కడైనా బయటికి కనిపిస్తుందా లేదు కదా అసలు కనిపించదు ఈ విధంగా మీరు చేస్తే లోపల పెట్టిన మన స్టఫింగ్ అనేది పూర్తి పరాటా అంత స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి 100% మీకు కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పైన ఉన్నంత పిండినంతా మనం ఈ విధంగా చేతితో దులిపి తీసేసాం అన్నమాట ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పరాటా సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు pan ని పెట్టి కొంచెం ప్రీహీట్ చేయాలి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పూర్తిగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పరాటాని pan మీద వేయాలి ఇప్పుడు దీనిని తిప్పాలి చూడండి నెమ్మది నెమ్మదిగా పొంగడం మొదలుపెట్టింది మళ్ళీ దానిని టర్న్ చేయండి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో కదా
ఇప్పుడు పొంగిన తర్వాత మళ్ళీ దానిని తిప్పండి. ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుతూ ఉండాలి. అంటే రెండు వైపులా మనకి బాగా కాలాలి కదండి, అందుకని చెప్పేసి. చూడండి, దాన్ని పొంగిన దానిని తిప్పి మనం ఇన్నిసార్లు తిప్పినా అది ఎంత బాగా పొంగుతుందో కదా. ఇలా పొంగింది అంటే మన పరాటా పర్ఫెక్ట్గా తయారైందన్నమాట. ఇప్పుడు దానిని ప్లేట్లో తీసుకుందాం. ఈ విధంగా పరాటాలు మనం ఎన్ని చేసుకున్నామో అవన్నీ ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి ఎంత బాగుందో కదా టేస్టీగా. ఇప్పుడు ఈ పరాటాని మనం ఎటువంటి కూర అవసరం లేకుండా మనం నార్మల్గానే తినచ్చు. చూడండి ఇప్పుడు పరాటాని నేను చూపిస్తాను. లోపల పెట్టిన స్టఫింగ్ అనేది పూర్తి పరాటాకి స్ప్రెడ్ అయింది. చూడండి పరాటాలు ప్రతి ఇంచ్ అన్ని చోట్ల లోపల పెట్టిన మన కాలీఫ్లవర్ స్టఫింగ్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అయింది. అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఒకప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది, అలా కాకుండా పూర్తి పరాటా అంతా పూర్తిగా స్ప్రెడ్ అయింది అన్నమాట. అంటే మనం పరాటాలో ఏ ముక్కను తీసుకున్నా అక్కడ మనకి స్టఫింగ్ అనేది కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇప్పుడు దీనికి కూర అవసరమా? అక్కర్లేదు. మనం దీనిని ఒక ఉల్లిపాయతో తింటే సరిపోతుంది. ఉల్లిపాయ లేకపోయినా మనం ఉత్తిగానైనా మనం తినేయచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్పండి. నేనైతే ఆగలేకపోతున్నానండి, అందుకే నేను ఫటాఫట్ తినేస్తున్నాను. చూడండి మళ్ళీ నేను మీకు పీస్ తీసి కట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట, ఎంత బాగా స్టఫింగ్ అనేది స్ప్రెడ్ అయింది పరాటా మొత్తంలో. చాలా స్పాంజీగా ఉన్న ఈ పరాటాని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ప్లీజ్. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో.